రాజకీయంగా ఆర్థికంగా దళిత గిరిజనులకు సమాన అవకాశాలు కల్పించాలని నంగారభేరి సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు రమావత్ కృష్ణ నాయక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన గిరిజన నాయకులకు ఆంధ్రప్రదేశ్ గిరిజన డెవలప్మెంట్ చైర్మన్ బాపట్ల యేసుబాబు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తాడికొండ సర్పంచ్ తోకల నరసింహారావు, సరోజిని, బొల్లాపల్లి జడ్పీటీసీ రమావత్ భీమ్లాభాయ్, గుంటూరు 21వ డివిజన్ కార్పొరేటర్ కాండ్రకుంట గురువయ్యను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు దళిత గిరిజన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యానాది డెవలప్మెంట్ అభివృద్ధి చైర్మన్ అయినటువంటి శ్రీ బాపట్ల యేసుబాబు గారు ప్రప్రథమంగా తాడికొండ సర్పంచ్ అయినటువంటి శ్రీ తోకల నర్సీరావు సరోజిని గారు గెలుపు పొందిన విషయం అందరికీ తెలిసిందే. దానిలో భాగంగా బొల్లాపల్లి మండల ప్రజాపరిషత్ జడ్పీటీసీగా రామావతి భీమిబాయి గెలుపు పొందటం, దానిలో భాగంగా 21వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ కాండ్రకుంట గురవయ్య గెలుపు పొందిన సందర్భంగా యేసుబాబు గారు సన్మానం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యానాది డెవలప్మెంట్ అభివృద్ధి చైర్మన్ అయినటువంటి శ్రీ బాపట్ల యేసుబాబు గారికి నర్సీరావు తరఫున, భీమిబాయి తరఫున, కాండ్రకుంట గురవయ్య తరఫున ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పట్ల, గిరిజనుల పట్ల ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తూ ఉన్నాయి. ఆ యొక్క చిన్న చూపుని చూడకుండా మమ్మల్ని కూడా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పదం నడిపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఈనాడు గిరిజనులకి సమానమైనటువంటి ప్రాధాన్యత లేదు, మా యొక్క ఓట్లను తీసుకుంటున్నారు కాబట్టి నామినేటెడ్ పదవుల్లో కూడా గిరిజనులకు చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. దానిపైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అర్థిస్తా ఉన్నాం. దానిలో భాగంగా 1952 సంవత్సరంలో ఎనుకబడినటువంటి పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆనాడు కాస్లా కమిషన్ పూతవేటు దూరంలో పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్, ఈరోజు తాగునీరు సాగునీరు కూడా గిరిజనులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2008 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వరికెప్పుడు సరే నిర్మాణం చేస్తామని చెప్పి శంకుస్థాపన చేసి దాదాపుగా 100 కోట్లు కేటాయించడం జరిగింది. ఆ రోజున చిన్న చిన్న పనులు, కలవర్తులు నిర్మాణం చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పల్నాడు ప్రాంతంలో, ఎనుకబడినటువంటి పల్నాడు ప్రాంతంలో ఎక్కువ గిరిజనులు ఉన్నారు, వరకపూడి సార్ నిర్మాణం చేస్తామని చెప్పి మాచర్ల సభలోను అలాగే వినుకొండ సభలోను చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు ప్రాంతంలో పిన్నెల రామకృష్ణారెడ్డి అలాగే బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆశీస్సులతో శ్రీకృష్ణదేవరాయలు గారి పర్యవేక్షణలో వరకపూడి సార్ నిర్మాణానికి 1273 కోట్లు కేటాయించడం జరిగింది. కానీ ఈనాటి వరకు కూడా నిర్మాణం జరగలేదు, శంకుస్థాపన జరగలేదు. ఇప్పటికైనా ఎనుకబడిన ప్రాంతమైనటువంటి పల్నాడుని అభివృద్ధి పదం నడిపించాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మామినికొండ నియోజకవర్గానికి మా బొల్లాపల్లి మండలానికి జడ్పీటీసీగా గుర్తించిన మా బొల్ల బ్రహ్మనాయుడు గారికి ధన్యవాదాలు. ఈరోజు ఈ సభ జరుగుతుందంటే ఆయన మాకు గుర్తించారు కాబట్టి, అలాగే ఈ వేదిక అలంకరించిన పెద్దలకి అందరికీ నా నమస్కారాలు. యేసుబాబు గారు మాకు మా గిరిజనులో మా సోదరిగా గెలుపొంది వచ్చామని ఈ సభ ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడికి వచ్చిన సరోజిని నరసింహరావు గారికి, నంగారావు సేవాలాల సేన కృష్ణానాయక్ గారికి, ఇక్కడ వచ్చిన అందరికీ నా నమస్కారం. ఎందుకంటే నేను మారుమూల గ్రామంలో ఉంది, ఇప్పుడిప్పుడే అందరూ బొల్లపల్లి మండలం అనేది ఒకటి ఉందని మీ ద్వారా మా ద్వారా తెలుస్తుంది. సభకు వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం.